ఏడని వెళ్తాను, అవి తీసుకొస్తాను, ట్రాన్స్లేట్ చేయిస్తాను అని కొన్ని దాడులు కూడా ఒక వ్యవస్థ ఒక ఒక సంస్థ పైన చేయడం జరిగింది. అంటే ఎన్నికల కోసం, తన పదవి పదవీకాంక్ష కోసం. ఒక సంస్థ అండి, రిలయన్స్ మీద, రిలయన్స్ మీద అన్నారు. అవునండి, అవునండి, రిలయన్స్ ఇది కూడా అప్పుడు అదే అదే రిలయన్స్ కంపెనీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళ్ళు కడిగి పదవి ఇచ్చాడు, రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అంటే ఎన్నికల కోసం ఎన్నో ఎన్నో మరకలు, ఎన్నో అభూత కల్పనలు, అభాండాలు, నేరాలు తెలుగుదేశం పైన మోపాడు. అవన్నీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి 3.5 ఏళ్ళు అయింది, ఆయన మీద ఉన్న కాదండి, మీరు అడుగుతూనే ఉన్నారుగా ఎంత గడిగారు అనేది ఇంపార్టెంట్. ఆ మరకలో ఆ బురదో వేయాల్సిందంతా జరిగింది. కొన్ని విషయాల్లో అయితే ఇప్పుడు ఇప్పుడు వైజాగ్ లో ఆ కోడికత్తి అన్న విషయం కానివ్వండి, వివేకానంద రెడ్డి గారిది కూడా నారాసుర రక్త చరిత్ర అని అది కూడా మీ మీదే పడింది, ఆ బురద కూడా. అవన్నీ మీకు ఎలక్షన్స్ లో ఇన్ఫ్లుయెన్స్ చూపించాయి డెఫినెట్ గా. అవును మేడం, టీడీపీ ఏంటి నేర రాజకీయాలు చేయడం ఏంటి అనేది ఒక ఒక రకంగా ఆలోచనలో పడేసింది జనం, ప్రజలను కూడా. అదే నేరము శిక్ష అనే గతంలో ఒక సినిమా వచ్చింది మేడం, మా చాలా పూర్వం ఒక 30 ఏళ్ళ ముందు. అలాగా నేరం ఆయన చేసి, నేరం మా మీద నెట్టి ప్రజలు శిక్ష ఏమో మాకు వేశారు. కాబట్టి తన మీద ఉన్న 11 కేసులైనా ఈ ముఖ్యమంత్రి ప్రూవ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు పెట్టిందని నిరూపించుకుంటాడేమని ఎదురు చూశారు రాష్ట్రంలో 5 కోట్ల మంది జనం. ఆ కేసులు వేయించుకుంటున్నాడు, కోర్టుకు వెళ్లకుండా పిటిషన్లు పెట్టించుకుంటున్నాడు. స్వయాన చిన్నాయన తండ్రి, చిన్నాయన బాబా యొక్క హత్య కేసుని ఆ చెల్లెలు చేసే పోరాటాన్ని కూడా నిర్వీర్యం చేసి, ఆ ఎవరైతే తన సొంత మనుషులు ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో, పదవుల్లో ఉన్నారో, వాళ్ళని రక్షించడం కోసం ఆఖరికి అప్రూవ్గా మారినటువంటి వ్యక్తిని చంపడానికి కూడా వెనుకాడినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి, పోలీసులకి, రాష్ట్రంలో వచ్చిందంటే ఈ ముఖ్యమంత్రి ఎంత మోసకారి మనిషో, ఎంత ఆ నేరపూరిత సరే. ఆయనకి అడ్డొస్తున్న ఇబ్బందులు ఏంటో చూడవచ్చు. ఇప్పుడు ఆయన చేశారనేది అయితే ఉండుండదు కదా. ఆనంద్ సాగర్ గారు ఒక విషయం, హనుమంత్ రెడ్డి గారు ఒక్కటి చూటి ప్రశ్న. సీఎంఏ కావచ్చు, పిఎంఏ కావచ్చు, మామూలుగా అయితే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అలాంటిది సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో ఒక వ్యక్తిని ఎన్నికల ముందు చంపేస్తే, ఇంత దారుణంగా వాళ్ళింట్లోనే చంపేస్తే, దాని మీద వాళ్ళ చెల్లెళ్ళు పోరాటాలు చేస్తూ ఇలా రోడ్డు మీదకి వస్తే, కాసేపు ఆ పదవిని పక్కన పెట్టి ఈ విషయంలో తాను ఎలా సపోర్ట్ చేయదలుచుకున్నాను, ఏం చేయబోతున్నాను, ఇది నా కుటుంబానికి సంబంధించి నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నాను అన్న విషయం ఎందుకు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా, ఒక్క హాఫ్ సెకండ్ కూడా ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు? ఎవరు మాట్లాడాలంటారు మేడం, ఎవరు మాట్లాడాలంటారు? సీఎం పదవిని పక్కన పెట్టి కుటుంబంకి సంబంధించి జరుగుతున్న దాని మీద ఎందుకు ఏ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు మీడియా ముందు కానివ్వండి? మీరు మాట్లాడలేదని ఎందుకు అనుకుంటున్నారు? అది సునీత గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడుకోకుండా. కోర్టు పరిధిలో ఉంది మేడం, ఒక నిమిషం, అది కోర్టు పరిధిలో ఉంది. మీరు మాట్లాడినట్టుగా చాలా తప్పు మేడం. ఈ విషయం కేసు గురించి కోర్టులో జరుగుతుంది, రాజధాని అంశం కోర్టులోనే ఉంది కదా, మరి దాని గురించి వినండి. మీరు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయాలా ఇంకోటో ఇంకోటో అటువంటి ఆలోచన ఉండింటే ఎప్పుడో ఈ కేసును నిర్వీర్యం చేసి ఇంకోటో ఇంకోటో చేసినారు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు పార్టీ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ. మీరు చెప్తా ఉన్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు, ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, మీరు చెప్పకనే చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. మీరు ఆరోపణలు చేయాలంటే డైరెక్ట్ గా ఆరోపణలు చేయండి, తప్పేం లేదు. ఎవరు ఆరోపణలు చేసినా దాన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పే పరిస్థితి మా దగ్గర ఉంది. ఒక్క నిమిషం మాట్లాడండి హనుమంత్ రెడ్డి గారు, ప్లీజ్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు సిట్వన్ దర్యాప్తులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేశారు కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకొకరి గురించి, వాళ్ళందరి గురించి వదిలేయండి, అదంతా గతం వదిలేయండి. హనుమంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా అసెంబ్లీలో
కోర్టు అమరావతి అంశం కోర్టులో ఉంది, అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఈ అంశాన్ని ఎందుకు మాట్లాడలేదని మోకా గారు అడుగుతున్నారు. మోకా ఆనంద్ సాగర్ గారు మీరు మాట్లాడినా అది వాళ్ళకు వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళు చెప్పారు కదా మేడం. సునీత గారిని అడగండి, మాట్లాడారా మాట్లాడలేదా. చీఫ్ మినిస్టర్ మాట్లాడకూడదు అండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మాట్లాడింది దేని మీద అంటే, శంకరయ్య అని ఒక చీఫ్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అతన్ని, నేను చెప్పింది కాదు ఇది, సిబిఐ సుప్రీం కోర్టులో సబ్మిట్ చేసి అతన్ని మీరు 164 కన్విక్షన్ అతని స్టేట్మెంట్ ఇస్తానని అతని అందరూ చెప్పి అతన్ని నెగోషియేట్ ఒక సస్పెండెడ్ ఆఫీసర్ ని మీరు ప్రమోషన్ ఇచ్చారా అంటే దాని అర్థం ఏంటి అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పేది కంప్లీట్ అవునండి, నేను చెప్పింది కంప్లీట్ అయిన తర్వాత మీరు అడగండి. ఒక్క నిమిషం ఆయన అడగనండి, నేను చెప్పాను మధ్యలో మీరు ఇంటర్ప్రెట్ అవుతున్నారు, నాది అవ్వనండి, నేను చెప్పను ఒక్క నిమిషంలో నేను కంప్లీట్ చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే, శంకరయ్యకి అది ఇచ్చిందని సిబిఐ చెప్పింది, ఇప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్నది మీరు, మీరే కదా అప్పుడు స్టే తెచ్చుకున్నారు హైకోర్టు నుంచి, హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వకుండా. స్టేట్ గవర్నమెంట్ సిట్ని కూడా ఛాలెంజ్ చేసి సిబిఐ కావాలని అప్పుడు పెట్టేసింది మీకు జగన్మోహన్ రెడ్డి గారు కదా హైకోర్టులో. లెట్ మీ కంప్లీట్ అది కాకుండా సునీత గురించి చెప్తున్నారు. సునీత చాలా స్పష్టంగా ఢిల్లీలో చెప్పింది ఏం జరిగింది అనేది, ఢిల్లీలో అందరికీ చెప్పింది సునీత ఏం జరుగుతోంది ఏం జరిగింది అనేది స్పష్టంగా సునీత చెప్పింది. సునీతకి ఎటువంటి కష్టం వచ్చింది అనేది సునీతకి తెలుసు. అమ్మాయి చాలా వెరీ ప్రొఫెషనల్ డాక్టర్, చాలా రికగ్నైజబుల్ డాక్టర్ అమ్మాయి, వెరీ హై ప్రొఫైల్ డాక్టర్ అమ్మాయి, అమ్మాయి హై ప్రొఫైల్ డాక్టర్. అమ్మాయితో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు నాకేంటి మొత్తం అందరికీ చెప్పింది, తన ప్రాణానికి కూడా రక్షణ. నా తండ్రిని చంపేసిన తర్వాత మా ఆయన్ని ఇందులో పెట్టేసి చంపేద్దామని చూసారండి, ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఏముంది. అవును, అంత కక్ష సునీతకి తండ్రి లేకుండా. అలా కాదు, సునీత గారు చెప్పారా చెప్పలేదని కాదు, వదిలేండి ఆవిడ సంగతి. నేను ఆవిడ స్టేట్మెంట్ నేనేం క్యారీ ఫార్వర్డ్ చేయను కానీ ఆవిడ నాకు నేనేం స్పోక్స్ మ్యాన్ కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక ఆవిడ ఏం చెప్పుకున్నా సుప్రీంకోర్టులో అఫిడవిట్ రూపంలో చెప్తుంది, ఇంకెవరు డిస్కస్ చేయకుండా, ఎందుకంటే అది కరెక్ట్. అది మేము నేను చెప్పేవన్నీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ల గురించి చెప్తున్నా, అంటే అక్కడ రాసి పెట్టింది రైట్. అందులో మీరు చాలా ఇంపార్టెంట్, రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విద్యలు చాలా పెద్దవాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు చాలా హెవీగా సిబిఐ మీద వచ్చి సిబిఐని అక్షంతలేసి, ఒరే బాబు మీరు ఎప్పటిదాకా 6 మంత్స్లో చేయకపోతే అంటే దానికి మీరు షిఫ్ట్ చేయండి, మేము ఏకీభవిస్తున్నాం సునీతతో మేము ఏకీభవిస్తున్నాం, మీరు షిఫ్ట్ చేయండి అన్నారంటే దాని తెలుగులో పరమార్థం ఏంటో తెలుసా అండి, ఆ గవర్నర్ గారు మీ గవర్నర్గా మీరు నడిపే గవర్నమెంట్ ఎందుకు పనికిరాని గవర్నమెంట్ అని సుప్రీంకోర్టు అన్నట్టు డైరెక్ట్గా ఇచ్చింది. ఇంతకంటే ఏం లేదు, అక్కడ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈ రకంగా ఉందని ఫ్రేమ్ చేసి మరి చెప్పింది. నేను చెప్పట్లేదు, సుప్రీంకోర్టు చెప్పింది, అందుకే ఇది ట్రాన్స్ఫర్ అయ్యి శుక్రవారం నాడు డీటెయిల్డ్ జడ్జిమెంట్ పంపిస్తాం. ఎగ్జాక్ట్లీ, ఇది క్లియర్. రైట్, ఆనంద్ సాగర్ గారు. హనుమంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సునీత్ గారితో మాట్లాడారు మీకు తెలియదు అని మీరు అంటున్నారు. మాట్లాడితే ప్రభుత్వం వేసినటువంటి సిబిఐ పిటిషన్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ ని ఎందుకు విత్డ్రా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా? ఆయన ప్రభుత్వం చెల్లెలతో మాట్లాడుంటే ఈయన విత్డ్రా చేసుకోడు కదా, చేసుకుంటే మళ్ళీ ఆవిడ మళ్ళీ పిటిషన్ వేసుకుంది సిబిఐ ఎంక్వైరీ చేయమని, దానికి సహకరిస్తున్నారా? ఎందుకు మీరు కూడా సాక్షి పేపర్ లాగా సాక్షి ఛానల్ లాగా అబద్ధాలు అవాస్తవాలు మీరు ఇక్కడ మాట్లాడితే బాగోదు రెడ్డి గారు, నిజాన్ని ఒప్పుకోవాలి. మనం మనుషుల ముందు హ్యూమనిటీ ప్రదర్శించాలి, మనం రాజకీయాల్ని పార్టీల్ని పక్కన పెడదాం ఈ కేసు విషయంలో. నాకు అనిపించింది ఏంటంటే, రెడ్డి గారు చాలా తెలివైన, ఆయన తెలుసు, ఆయన మొత్తం స్టోరీ అంతా తెలుసు, ఆయన విజ్ఞతగా ఉన్నారు.
రెడ్డి గారు, ఇది లీగల్ కేసు, ఇట్ ఈస్ అండర్ ది సబ్సిడీస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. మీరు కొన్ని విషయాలు అది స్టెప్ అవుతున్నారు, అది అవకండి, ఎందుకంటే అది మంచిది కాదు. మనం కోర్టులు దాంట్లోకి మనం వెళ్ళకూడదు అని నేను చిన్న సలహా ఇస్తున్నాను. అంటే నేను మీకు చిన్నవాడిని, నేను సలహా ఇస్తున్నాను, చూడండి. రైట్ అండి, రైట్. మొత్తానికి సిబిఐ సునీత చెప్పింది వాస్తవమే అని అడగడం, లేదంటే వేరే రాష్ట్రానికి బదిలీ ప్రక్రియ కూడా అయిపోయి ఉండొచ్చు అని శాస్త్రి గారు అన్నట్టుగా, అది ఢిల్లీకి బదిలీ అవుతుందా, కర్ణాటక బదిలీ అవుతుందా, విచారణ వేగవంతం అవుతుందా, సిబిఐకి పడిన ముట్టుకల్లనే